మెదక్ జిల్లా శివంపేట మండల పరిధిలోని గోమారం గ్రామంలో వడ్లు వెదజల్లే పద్దతి మీద అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శివంపేట మండలానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి ప్రవీణ మాట్లాడుతూ, వెదజల్లే పద్దతిలో ముందుగా పొలాన్ని చదునుగా చేసి రొప్పి బురదగా చేసుకోవాలని, విత్తనాలను 2 రోజులు నానబెట్టి మొలకలు వచ్చిన తరువాత మనం తయారు చేసిన పొలంలో నేరుగా వెదజల్లుకోవాలని తెలిపారు. ఇలా చేయడం వల్ల రైతులకు ఎకరానికి 7,500 రూపాయల నుండి 9,000 వరకు ఖర్చులు తగ్గుతాయని, ఈ వెదజల్లే పద్దతి ద్వారా పంట కూడా మనకు 10 నుండి 15 రోజులు ముందుగా చేతికి రావడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్థిక ప్రణాళిక సంఘం సభ్యులు పబ్బా మహేష్ గుప్తా, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్, జిల్లా కో ఆప్షన్ మెంబర్ మన్సూర్, పిఎస్ఈఎస్ చైర్మన్ వెంకట్రామరెడ్డి, నర్సాపూర్ మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మాధవ్ రెడ్డి, ఎంపీటీసీ నరసింహారెడ్డి, గ్రామ సర్పంచ్ లావణ్య మాధవ్ రెడ్డి, గ్రామ రైతు బంధు కోఆర్డినేటర్ వెంకట్రెడ్డి మరియు పలువురు ఏఈఓలు, మాజీ తల్లి సుభాష్ తదితరులు పాల్గొన్నారు.